ఇదేమో కాశీ టమాటో ఇది కస్టర్డ్ ఆపిల్ టమాటో గజపతి పెద్ద టమాటో గజపతి రోస్ టమాటో అని ఉంది పెద్ద వెరైటీ ఇవన్నీ నాటుకోవాలి ఉంది నాకు ఇప్పుడైతే సో ఒక్కొక్కసారి ఎట్లా అంటే మొహంబాలకి అద్దం వల్ల కొట్టుకున్నట్టు ఉంటుంది కోకోపీట్లో సీడ్స్ చాలా చాలా బాగా జర్మినేట్ అవుతాయండి హలో ఫ్రెండ్స్ రేనిమి సంపత్ వెల్కమ్ టు ఆర్ గార్డెన ఛానల్ ఈ వీడియోలో కొన్ని రకాల కొత్త సీడ్స్ వచ్చినాయి మన దగ్గరికి కొత్తగా ఏం రాలేదు చాలా అవుతుంది వచ్చి సో ఈ సీడ్స్ నాటుకుందాం ఏమేమి నాటుతున్నానో ఏంటో ఎట్లా నాటుతున్నా ఎట్లా నాటితే సీడ్స్ బాగా వస్తాయి అవన్నీ మీకు చెప్తూ నాటుతా ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఇప్పుడు మనం పెడుతున్న సీడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి ఈ ఆనియన్స్ కూడా పెడదాము ఆనియన్స్ ఏమో స్ప్రింగ్ ఆనియన్స్ కోసం పెడుతున్నా ఈ సీడ్స్ అయితే ఎన్ని రకాలు అసలు కొన్ని కొన్ని వెరైటీస్ మిరపకాయ బజ్జీ మిరపకాయ నార్మల్ చిల్లీ లేబుల్ కోసం ముందే రాసి పెట్టుకున్నానండి ఒక స్టిక్ మీద రెండు నేమ్స్ రాసి పెట్టుకున్నా ఈ రెండు ఒక పాట్లో నాటుకోవాలనేది నా ఉద్దేశం అండ్ ఇక్కడ టమాటోవి రెండు మూడు రకాలు పింక్ బ్రాండ్ ఇవైన టమాటో అట అండ్ ఇంకోటి రామ్ములకాయ అంటే చెర్రీ టమాటో అంటాం కదా అది ఇదేమో కాశీ టమాటో ఇది కస్టర్డ్ ఆపిల్ టమాటో ఈ సీడ్స్ నాకు సాయి పంపించిందండి చాలా వెరైటీస్ పంపించింది అని ఒకసారి చెప్పాను మీకు ఆ వాటిలో కొన్ని అనమాట ఇవి ఇదేమో చాక్లెట్ చెరీ టమాటో దీంట్లోనేమో గజపతి పెద్ద టమాటో గజపతి రోస్ట్ టమాటో అని పెద్ద వెరైటీ అది నాటుతున్నాము తర్వాత ఎల్లో గ్రేప్ టమాటో ఎల్లో పియర్ టమాటో బీరకాయ విత్తనాలు ఇది కాకరకాయ విత్తనాలు కొన్ని బీరకాయ విత్తనాలు నాటాలి ఈ చెట్టు చిక్కుడు నాటాలి ఇవన్నీ నాటుకోవాలి ఉంది నాకు ఇప్పుడైతే ఈ కంటైనర్స్లో నారు పోసుకుందామని చూస్తున్నానండి మనకి ఎప్పుడైనా టమాటో నారు కానీ మిరప నారు ఏవైనా యూజువలీ కూరగాయల నార్లు అనేవి కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ ఇట్లాంటి వాటిల్లో నాటుకుంటే అవి మంచిగా పెరుగుతాయి రూట్ సిస్టమ్ మంచిగా డెవలప్ అవుతుంది ఒకవేళ వాన వచ్చినా కూడా హెవీ రైన్ వచ్చినా కూడా మన సీడ్లింగ్స్కి పెద్ద డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట సో ఇవి సిక్స్ ఇంచ్ కంటైనర్స్ అండి ఇట్ ఇది సిక్స్ ఇంచ్ ఫార్ట్ ఇది కూడా సో ఇట్లాంటి వాటిల్లో నార్బోసుకోవడం చాలా చాలా ఉత్తమం మంచిగా జర్మినేట్ అవుతాయి జర్మినేట్ అయిన సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది సీట్స్ నాటుకోవడం ఎప్పుడు నేను మీకు చూపిస్తూనే ఉంటా ఐ హోప్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అండి కొత్తగా ఇప్పుడు చేసేది ఏం లేదు కానీ ఫస్ట్ ఏ కంటైనర్లో పెడుతున్నామో దానికి డ్రైన్ హోల్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఆ డ్రైన్ హోల్స్ని కొంచెం రాళ్ళు ఇసుక రాళ్ళు ఇసుక వేసినా పర్లేదు కంకర రాళ్ళు వేసినా పర్లేదు ముక్కలు ఏమన్నా వేయండి నేనైతే చెక్క పొట్టు వేసి కవర్ చేస్తూ ఉంటా జస్ట్ అవి కవర్ అయితే చాలు తర్వాత లేయర్ కోకోపీట్ అండి ప్లెయిన్ కోకోపీట్ ఏమీ కలపలేదు జస్ట్ కొంచెం ఒక గుప్పెడంతా వేస్తున్నాం ఇది కోకోపీట్ అండ్ దాంట్లో కొంచెం ఎరువు కలుపుతున్నాం ఇదేంటంటే కౌడంగ్ పౌడర్ అండి డ్రై కవడంగ్ దేశీవాలి కౌస్తీ కౌడంగ్ ఉంటుంది కదా దాన్ని పౌడర్ అనమాట అది కావాలంటే మీరు పద్మగారిని కాంటాక్ట్ అవ్వచ్చు తన నెంబర్ నేను ఇంతకుముందు ఇచ్చిన మళ్ళీ ఇస్తాను చాలా చాలా మంచి ఎరువు అండి ఎందుకంటే ట్వంటీ కేజెస్ బ్యాగ్ తెప్పించుకున్నా నేను ఆ ట్వంటీ కేజెస్ బ్యాగ్లో ఎంత క్వాంటిటీ వచ్చిందంటే మొత్తం డ్రై ఫామ్లో వచ్చింది కాబట్టి చాలా చాలా క్వాంటిటీ వచ్చింది లాస్ట్ టైం కంటైనర్స్ ఇగో ఇక చూడండి ఇవన్నీ వీటిల్లో కలిపి పెట్టినమాట పాత మట్టిలో మళ్ళీ మనం పా ఓల్డ్ సాయిల్ తీసేసి దాంట్లో ఎరువు కలిపి పెడతాం కదా అట్లా పెట్టినా అంత పెట్టినాక కూడా ఇంకా సగం బస్తా అట్లనే ఉందండి సో చాలా చాలా క్వాంటిటీ వచ్చింది అండ్ చాలా బాగుందనమాట సో ఇప్పుడు మంచిగా రెండు కోకోపీట్ అండ్ కౌడంగ్ పౌడర్ రెండు ఈక్వల్ రేషియోలో తీసుకున్నానండి అవి మంచిగా కలిసేటట్టు కలుపుతున్నా కోకోపీట్ అండ్ మన కౌడంగు మెన్యూర్ మిక్చర్ అన్ని కుండీలో అంతే కొంచెం వేస్తే సరిపోతుంది ఇంకొక పల్చర్ లేయర్ ప్లెయిన్ కోకోపీట అండి పల్చర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఒక గుప్పడు అడుగున ఎట్లా వేసాము పైన కూడా అంతే కొద్దిగా వేసేయాలి సో సీడ్స్ అనేవి మనం ఓన్లీ కోకోపీట్లోనే ఉంచుతాము అది జెర్మినేట్ అయిన తర్వాత దాని రూట్స్ ఎప్పుడైతే లోపలికి పోతాయో అప్పటి నుంచి దానికి ఎరువు అందుతుంది అనమాట అది దీని కాన్సెప్ట్ కోకోపీట్లో సీడ్స్ చాలా చాలా బాగా జర్మినేట్ అవుతాయండి ఈ లేబులింగ్ చేసుకున్నది ఇట్లా మధ్యలో పెడుతున్న ఈ పుల్లకి రెండు సైడ్స్ రాశానండి నేమ్స్ ఇటువైపు ఇటువైపు సో మధ్యలో పెట్టేస్తే ఇటువైపు వేసిన సీడ్స్ ఈ రకం అన్నట్టు ఇటువైపు వేసిన సీడ్స్ ఈ రకం అట్లా మిరపకాయ విత్తనాలండి ఈసారి మిరపకాయలు మంచి పెంచాలని అనుకుంటున్నా కాబట్టి ఎన్ని రకాలు వేసిన అసలు ఇంతకుముందే చాలా రకాలు నాటిన ఇప్పుడు ఇంకో ఇది మన నార్మల్ మిర్చి ఇవేమో బజ్జి మిరపకాయలు అండి చాలా కొన్ని సీడ్సే ఉన్నాయి మన దగ్గర కాబట్టి వీటిని సేవ్ చేసుకోవాలి ఇవి జర్మినేట్ అయితే బాగుంటాయి తర్వాత దీంట్లో రామ్ములక్కాయ్ అండ్ ప్రింక్ పింక్ వైన్ టమాటో అండి దీంట్లో ఉన్నాయి ములక్కాయ సీడ్స్ అంటే రెండు రకాలు ఉన్నాయి దీంట్లో కొన్ని బీన్స్ విత్తనాలు ఉన్నాయి దాంతోపాటు టమాటో ఉన్నాయి సపరేట్ చేసుకున్నాం తీసి ఈ విత్తనాలు ఏమో నాకు రామ్ములక అంటే చెర్రీ లేండి కానీ రామ్ములక్కాయ్ అంటే మన చెర్రీ టమాటో సీడ్స్ ఏనా కాకపోతే నా దగ్గర లాస్ట్ టైం వచ్చినాయి నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోయినా సీ సీడ్స్ తీసి పెట్టుకోలే బేసిక్గా అదో తప్పు చేసిన అండ్ ఇప్పుడు ఈ సీడ్స్ నాకు అంకుల్ ఇచ్చారు ఒక అంకుల్ తెలిసిన అంకుల్ తను ఎక్కడ తీసుకున్నాడో నాకు తెలీదు బట్ నాకు పంపిస్తే నేను నాటుకుంటున్నాను ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి టమాటో విత్తనాలు ఇది పింక్ బ్రాండ్ టమాటో అని ఒక ఫైవ్ సిక్స్ సీడ్స్ వేస్తున్నా ఇవి కూడా చాలా కొన్ని ఉన్నాయి అండ్ ఇంకొక రకం బీన్ అండి ఇవి వాటితో పాటు ఇచ్చారు అవి తర్వాత చూద్దాం ప్రస్తుతానికైతే ఇవి నెక్స్ట్ నాటుతున్నాయి కాశీ టమాటో అండ్ కస్టర్డ్ యాపిల్ టమాటో లేబుల్ పెట్టేద్దాం తర్వాత ఇగోండి ఇవి కాశీ టమాటో టమాటో సీడ్స్ ఏవైనా ఒకేలాగా ఉంటాయండి కాకపోతే కొన్ని టమాటోవి కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి అండ్ ఈ కాశీ టమాటో కూడా చాలా బాగుంటాయి మనకు వండుకోవడానికి రుచి బాగుంటుంది వంటల్లోకి ఇవేమో కస్టర్డ్ యాపిల్ టమాటో అంటండి అండి ఇవి కూడా కొన్ని వేద్దాము నాకు తెలియదు అసలు ఈ టమాటో ఎట్లా ఉంటుందో ఇవి కలర్ ఎందుకు చేంజ్ ఉన్నాయంటే వీటికి అవి బూడిద వేస్తారండి బూడిద చల్లుతారు కొంచెం అందుకని వేరుందనమాట నెక్స్ట్ చాక్లెట్ చెర్రీ అండ్ గజపతి రోజు టమాటో గజపతి టమాటో అంట హాఫ్ కేజీ దాకుంటుందంటే ఒక్క కాయ అంత లడ్డుకొస్తుందట నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది అది ఎప్పుడెప్పుడు పెంచాలా అని సీడ్స్ ఇచ్చిన తర్వాత ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు నాటుతున్నా నేను సీడ్స్ అన్నీ ఎట్లా వేసినాము కొన్ని కొన్ని సీడ్స్ చాలా తక్కువ వేసినా చూద్దాం ఎట్లా వస్తాయో ఇప్పుడు లాస్ట్ లేయర్ మనం కోకోపీట్తో కవర్ చేయాలి మరి ఎక్కువ వేయక్కర్లేదు బట్ జస్ట్ ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోజ్ అవ్వకుండా కవర్ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది ఇట్లా ఉంటే ఆ విత్తనానికి గాలి అందుతుంది అండ్ తేమ తగులుతూ ఉంటుంది అప్పుడు మంచిగా జర్మినేట్ అవుతాయండి ఒక్కోసారి సీడ్స్ ఎంత మంచి క్వాలిటీ ఉన్నా కూడా మనం పెట్టే విధానం సరిగ్గా లేకపోతే మొలక రావు మోస్ట్లీ మట్టిలో డైరెక్ట్ పెడితే సీట్స్ జర్మినేషన్ చాలా తక్కువ అవుతుందండి స్టార్టింగ్లో నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏమైందంటే అప్పుడు కో అప్పటికి కోకోపీట్ తీసుకురాలే నారు మొత్తం ఎర్రమట్టిలో వేస్తే అసలు సీడ్స్ అస్సలు జర్మినేట్ అవ్వలేదండి సో ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే మొహం అద్దం కద్దంబాలం కొట్టుకున్నట్టు ఉంటుంది అంటే సీడ్స్ ఎంత మంచిగా ఉన్నా మనకు వేయరాకపోతే వాటిని కరెక్ట్ మీడియంలో వేసి సరిగ్గా పెంచకపోతే అవి రావన్నమాట ఇవి ఐస్ క్రీమ్ కప్పులు మా పాపకి తీసుకొస్తాం ఐస్ క్రీమ్స్ అవి తింటే వచ్చినాయన్నమాట ఆమెకి కప్పు కప్పు ఇచ్చేయాలి అట్లయితేనే తీసుకొని ఆడుకుంటుంది తింటుంది లేకపోతే మా ప్రాణాలు తీస్తుంది దీంట్లో కూడా అంతే దీనికి హోల్ చేసిన చూడండి అడుగున ఒక హోల్ పెట్టుకున్న హోల్ పెట్టడం ఎట్లా అని అడుగుతారు ఏదో ఒక రాడ్ ఏదో ఒకటి మీ దగ్గర ఇన్ప వస్తువు ఏదన్నా ఉంటే రాడ్డు శుభనో ఏదో ఒకటి స్టవ్ మీద కాల్చి ఇట్లా పెట్టేస్తే అవే అవుతాయి హోల్స్ నెక్స్ట్ ఇది పాటింగ్ మిక్చర్ మీకు చూపించిన అయిందాక కోకోపీట్ అండ్ మన పేడ 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 పొడి పేడ పొడి నోరు తిరిగి సాగట్లేదు ఓకే దీంట్లో కోకోపీట్ అండ్ కౌడంగ్ పౌడర్ మిక్చర్ ఉంది కదా అది వేస్తున్నాను అది వేస్తున్నానండి ఇవి బీర సీడ్స్ అండి ఇవి ఏ బీర అంటే చిత్రాడ బీర ఇవి కూడా నాకు ఎంతో ప్రేమతోటి ఆయన దగ్గర ఉన్నాయే కొన్ని ఎక్కడి నుంచి తెప్పించాడో నాకు తెలీదు అవి ఎక్కడి నుంచో తెప్పించి నాకు కొన్ని ఇచ్చారండి అయితే దీవి ఏం చేస్తున్నా అంటే ఒక ఫోర్ సీట్స్ నాటుదాము జస్ట్ ఇట్లా అడ్డంగా పడేస్తే అవే వస్తాయి మొలక ఈ ఒక్కొక్క కప్లో టూ సీట్స్ చొప్పున నాటుతున్నా ఇవి డైరెక్ట్ ఏ కుండీలో పెడతామో అక్కడ నాటుకోవచ్చండి పర్వాలేదు కాకపోతే నేను మొలకొచ్చాక పెడదాంలే అన్నట్టు ఇట్లా చేస్తున్నా అండ్ నెక్స్ట్ ఇవి కాకరకాయ విత్తనాలు ఇది బ్లాక్ కాకరకాయనండి వైట్ కాదు ఇది మన సీట్ సప్లయర్స్ వాళ్ళ దగ్గర తెప్పించిందే ఇది కాకరకాయ ఎట్లా నాటుకుంటే మంచిదంటే ఈ ముక్కు ఉంటుంది కదా ఒక సైడు పగలగొట్టండి ఇట్లా అప్పుడు జర్మినేషన్ బాగా వస్తుంది ముక్కుని ఇట్లా అగలగొట్టండి తేమ తొందర లోపల పోతుంది తొందరగా జర్మినేట్ అవుతుంది అయితే మనం ఒక పని చేద్దాం ఈ ముక్కు గిల్లేసిన ఏమో ఒక కప్పులో నాటుదాం గిల్లు అనేవి ఇంకో కప్లో నాటుదాము ఇలా డిఫరెన్షియేట్ చేద్దాం వాటిని ఏదైనా పుల్ల పెడదాం మాకండి చెప్తా ఇదేమో ముక్కు కట్ చేయనివి ఇవి ముక్కు కట్ చేసినవి ఈ పుల్ల పెట్టిన దాంట్లో ముక్కు గిల్లినా అన్నమాట ఈ సీట్స్ పెట్టుకున్నాం కదా తర్వాత కోకోపీట్ వేస్తున్నా కొంచెం మందంగానే వేయాలండి ఎందుకంటే సీడ్స్ ఇవి థిక్గా ఉంటాయి కదా అంటే పెద్ద సైజు కదా సీడ్స్ కాబట్టి వాటికి కొంచెం మంచిగా కవర్ చేయాలి కోకోపీట్తో కవర్ చేసినాం కాబట్టి ఎంత ఎక్కువ వేసినా కూడా వాటికి లోపల ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది మాయిశ్చర్ అందుతుంది సీడ్లింగ్స్కి వాటర్ పోసేటప్పుడు అంటే ఇప్పుడు ఈ సీడ్స్ ఇంకా జెర్మినేట్ అవ్వలేదు వీటికి వాటర్ పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయాలి అది డ్రై అవుతున్నట్టు అనిపిస్తేనే పోయాలి ఊరు కూరికే పోయొద్దు ఎక్కువ తడి ఉన్నా కూడా సీడ్స్ రాట్ అయిపోతాయండి కుళ్ళిపోయి అవి జెమినేట్ అవ్వవు కాబట్టి కొంచెం పోయాలి అండ్ ఇట్లా డ్రిప్ ట్రే ఏదైనా పెట్టుకొని ఆ ట్రేలో పోస్తే అది ఆటోమేటిక్గా అదే అబ్జర్వ్ చేసుకుంటుంది దట్ ఈస్ ది బెస్ట్ వే మీకు అట్లా డ్రిప్ ట్రేస్ ఏం లేవంటే మామూలుగా చేయితోటి చి చిన్నగా డ్రాప్లెట్స్ పడేటట్టు పోయాలన్నమాట ఇలా నాటుకున్నవి మనం నీడలో పెట్టాలి జర్మినేట్ అవ్వడానికి వారం పది రోజులు టైం పడుతుంది ఇంకా డిపెండ్స్ ఆన్ సీడ్ టైప్ చిల్లీస్ అయితే టూ త్రీ వీక్స్ మినిమం పడుతుంది అవి ఆ టైంలో నీడకు పెట్టుకొని అవి జర్మినేట్ అన్నప్పుడు ఎండకు తీసుకొచ్చి పెట్టుకోవాలి ఈ డబ్బా స్ప్రింగ్ ఆనియన్స్ కోసం ఐ హోప్ యూ రిమెంబర్ దిస్ వీడియో లాస్ట్ ఇయర్ ఎప్పుడెప్పుడో చేసిన చేసినట్టు జ్ఞాపకము దీంట్లోనే స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టి ఆ డబ్బా ఇంతవరకు పాడవలేదండి ఎంత బాగుందో ఇట్లా ఆనియన్స్ తీసు ఇది ఆనియన్ ఇట్లా తీసుకొని ఈ రూట్స్ పార్ట్ ఉందా రూట్స్ పార్ట్ వచ్చేసి లోపలికి ఉండాలి ఇది ఉంది కదా ఇక్కడ నుంచి మొలకొస్తుంది కాబట్టి ఇది బయటికి ఉండాలి అట్లా పెట్టుకోండి ఆనియన్స్ మొలక రావడానికి ఒక ఎన్ని రోజులు దాదాపుగా పది రోజులు టైం పడుతుంది అంతకుమించి ఏం పట్టదు ఆ తర్వాత లీవ్స్ వస్తుంటాయండి పైకి మంచిగా కొన్ని తొందరగా వస్తాయి కొన్ని లేట్గా వస్తాయి అది టైప్ దాని రకాన్ని బట్టి ఉంటుందన్నమాట సో మంచిగా వచ్చిన తర్వాత మంచిగా ఎదుగుతున్నప్పుడు కట్ చేసుకొని మీరు వంటలలో ఆడుకోవచ్చు పెద్ద స్పేస్ ఆక్యుపై చేయదు బాల్కనీలో విండో సైడ్ పెట్టుకున్నా సరిపోతుంది అంత ఎండ కూడా అవసరం లేదు జస్ట్ వన్ టూ అవర్స్ కొంచెం అట్లా సన్ సన్ లైట్ కొంచెం వచ్చిపోయినా కూడా ఆ ప్లేస్లో కూడా బాగా పెరుగుతుంది వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుగుతాం బాయ్ ఆడియో టెస్ట్ కథ వచ్చే ఫంగస్ మంచిది మరీ పచ్చిది వాడద్దు ఇట్లా డ్రైది వాడితే మొక్కలకి ఏ హాము ఉండదు ఇంకా ఫంగస్ గురించి ఎందుకులే కట్ చేయాలి అదంతా చూడు మనము గార్డెనింగ్ ఛానల్ మానేసి ఎంటర్టైనింగ్ ఛానల్ పెట్టాల్సింది ఇక్కడ కోబోయేటోలో జోక్ అందరికీ కామెడీ లాగా అనుకుంటున్నారు దగ్గర నుంచి దిద్దురాములక్క అంటే మన చెర్రీ టమాటో ఉంటాయి కదా ఆ విత్తనాలే కాకపోతే మంచి వస్తుందా రాకుండా రాములక్క అంటే మన చెర్రీ టమాటో సీడ్స్ ఏనా నేను స్టార్టింగ్లో ఓన్లీ మట్టిలో పెట్టేదండి సీడ్స్ అంటే అప్పుడు కోకోపీట్ పరిచయం పెద్దగా వాడకం పెద్దగా లేకపోతున్నప్పుడు స్టార్టింగ్లో నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో సో ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే బాలేక అద్దం వల్ల కొట్టుకున్నట్టు ఉంటుంది అవి కాకరకాయ సీట్స్ అయిపోయింది సీట్స్ ఇంతే నాటడము ఒకసారి కార్జీ